హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఈరోజు నేను చేసేది ఏంటంటే, క్యాప్సికంలో ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా. ఏమనకాడకండబ్బా, ఏందబ్బా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టారని? వీడియో మొత్తం రానికి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి వాయిస్ డబ్బింగ్ చెప్తున్నాం, అంతేనా సబ్బు? ఇదొక వీడియో లేదు, నెక్స్ట్ వీడియో అనేది కట్ చేసి మాట్లాడతాం, కానీ ఎందుకు కానీ మనకి ఇంత కష్టం? కానీ సబ్బు, ఓకే అబ్బా. దాంట్లో కావాల్సిన ఏంటంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, మరి ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ. ఇప్పుడు నేను క్యాప్సికమ్, మీరు చూస్తున్నారు కదా క్యాప్సికమ్ నేను ఎలా కట్ చేస్తున్నాను చూడండి. అంటే ఎగ్గు సొన్న దాంట్లో పట్టేంత వరకు పట్టేలా, అంటే నీట్గా రావడానికి లోపల ఉండేది మొత్తం నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. బాగా ఈ నందు ఒకడు వాడైతే ఏం సతాయించినా లేదు తల్లి. అబ్బా 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 అబ్బా, వానానందం మేము పట్టుకోలేం. సో దాంట్లో రూపాయి బిళ్ళ ఎందుకు కనపడుతుంది అనుకుంటున్నారు? ఆ రూపాయి బిళ్ళ మా ఆయనకి తినిపిద్దామని అనుకున్నా. సో ఇప్పుడు నేను రెండు ఎగ్స్ తీసుకున్నా. దాంట్లో మూడు పడతాయి, కానీ నేను రెండు తీసుకున్నా. వారు చూడండి అందుకాడు, నేను ఒకటి ఎత్తాడు. బా బా, ఏం ఏం పని చేస్తున్నారబ్బా తల్లి కొడుకు. ఓకే, అన్నీ వేసి రెండు ఎగ్స్ పగలగొట్టి వేసేసిన ఇంకా నేను దాన్ని కలిపేస్తా. ఇప్పుడు ఇంకా మామూలుగా నీట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ఉంది కదా, దాంట్లో ఆ మిక్స్ చేసినది మొత్తం దాంట్లో వేసేస్తా. అసలు గోధుమ పిండి ఎందుకు అలా చేస్తాను అనుకుంటున్నారు మీరు? అలా పెట్టడానికి, ఎందుకంటే పచ్చిమిరపకాయ అనేది మనం మంట మీద పెట్టామంటే పగిలిపోతుంది. పగిలిపోతుంది సో అంటే తొందరగా కాలుతుంది అనమాట. అలాగే గోధుమ పిండి పెట్టేసినాం అనుకో కింద, దానికి కింద అడుగు బాగాన అది పిండి కాలే కొద్దీ క్యాప్సికమ్ కూడా కొంచెం లోపల అంతా ఎగ్గు అది ఎంత కుక్ అయిపోతుంది బాగా. అది మూత మూత తయారు చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే, అంటే ఆవిరి బయటికి రాకుండా ఫస్ట్ దాని చుట్టూ గోధుమ పిండి పెట్టేసి తర్వాత క్యాప్సికమ్ కట్ చేసిన మూతని దాని మీద పెట్టేసిన చూడండి ఎలా చేసినాను నేను. అలా చేసేసిన ఇప్పుడు మనం బాగా చాలా బాగా వచ్చింది అబ్బా, నేను అసలు ఈ తాటే రాలేదు. వరుణ్ గారి నుంచి కుర్జీ తీసుకొచ్చుకున్నాడు, రెండు రోజుల నుంచి ఆ కుర్జీ పెట్టుకున్నాడు వాడైతే నందు. ఓకే చూడండి, ఆవిరి రాకుండా చాలా బాగా అలా చుట్టూ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పెట్టేసుకోవాలా. స్టాప్ అయింది, ఇంకా స్టార్ట్ అయినట్టు, స్టాప్ అని వస్తే అయిపోతుంది మళ్ళీ. చూశారు కదా అది ఎందుకు, ఇది ఎందుకు రాలేదంటే దాన్ని మనం అంటే క్యాప్సికమ్ పెట్టిన తర్వాత దాన్ని మనం మామూలుగా తీయకుండా దాన్ని కట్ చేసి అని తీసుకోవచ్చు. సో అలా వచ్చేలా నేను పెట్టేసిన. ఇప్పుడు గ్యాస్ అంటించుకుంటా, గ్యాస్ అంటించుకొని గ్యాస్ మీద అది పెట్టేయాలి చిన్నగా, అంటే స్లిమ్లో పెట్టాలన్నమాట. ఎక్కువ పెట్టేస్తే క్యాప్సికమ్ ఆడిపోతుంది అబ్బా. చూడండి ఎలా పెట్టేసినాను. వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మాత్రం నా పిల్లలు కష్టపడి మొత్తానికి ఇది మాత్రం సుబ్బు ఐడియానే అబ్బా, నా ఐడియా అయితే కాదు. నేనైతే ఏంటంటే బూడిద గుమ్మడికాయలో ఏదో చేద్దామని తీసుకొచ్చిన, కానీ సుబ్బు ఏంటంటే ఈ క్యాప్సికంలో మనం ఎగ్స్ వేసి ఆమ్లెట్ వేద్దామనేది. నేనైతే ఇంకా దానికి ఓకే చెప్పేసి అప్పటికప్పటికి ఇంకా దాన్ని ఆలోచించి ఆ విధంగా ఇంక్రీజింగ్ చేసి మొత్తానికైతే వీడియో కింద మీద పైన పడి నా కొడుకు మాత్రం ఆనందమే ఆనందం. నాకేదో తినేది ఇస్తున్నారా తినేది ఇస్తున్నారా? ఏయ్ అంటాడు జడ్జి నాకు, జడ్జి నాకు ఎందుకు అన్నాడు? ఏం చెప్తున్నావు అప్పుడు? చెయ్యను చెయ్యను, కిందికి పైకి వాగలాడిచ్చరావు. చెప్తా ఉన్నా ఏం చేయాలో, మనకి సౌకర్యం లేదు వీడియోస్ తీసుకొని. ఈవినింగ్ అయితే చాలు, డబ్స్ డొప్పులు అన్నీ వచ్చుంటాయి. మాకు ఈడ పెద్దమ్మ తల్లి గుడి ఉంది, ఈవినింగ్ అయ్యేసరికి పాటలు పెడతారు, తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది అబ్బా వీడియోస్ తినికి కూడా. దాంతో ఇంట్లో తీద్దామంటే ఇంట్లో ఈ బొక్కలు బొరికలు తోడి బుద్ధి కూడా కాకుంటుంది, బయట తీద్దామంటే బయట పాటలు పెడుతున్నారు. నా కొడుకేమో రాత్రి 10 ఎత్తున కూడా వాడు ఓ అంటున్నాడు. ఎందుకు మాట్లాడతారా నేను?
ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియకుంది. కానీ దయచేసి ఏం మాట్లాడినా తెలుసా, నాకు నందు ఆడపిల్ల అంటే బాగుంది, నాకు అన్ని పనులు చేసి పెడతా అని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు. పర్లేదు, నా డైలాగ్స్ బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఎంత కెమెరా వెనుకలు ఉంటలే కాదు, అందుకోసం గుర్తుపెట్టుకోండి. నిజం ఓకే, మంట స్లిమ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవతల పచ్చిమిర్చి అవతల క్యాప్సికం మాడిపోతుంది. అంటే స్లిమ్ లో పెట్టుకుంటే చాలా నిదానంగా కుక్ అవుతుంది అబ్బా, అంతా ఒకేసారి కుక్ అవుతుంది. మాడిపోకుండా పద్ధతిగా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఈ క్యాప్సికమ్ లో ఉండిన ఆమ్లెట్ తినే వీడియో నా బామ్మది ఛానల్లో, అంటే ఏంటిదండి విడుడు కుక్కలింగులు తీసుకుని ఇప్పుడు ఆడుకుంటానంట పదైంది, నా అంకన్న అలగడ్డ ఛానల్లో ఉంటుంది ఈ దీనిలో చేసిన ఆమ్లెట్. దానిలో కావాలంటే వెళ్ళి చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అసలు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అబ్బాబాబాబా అదిరిపోయింది. దాని కట్ దాని షేప్ కూడా బాగుందబ్బా, దాన్ని కట్ చేయడం దాన్ని కట్ చేసే విధానం. సరే ఇంకా మేము దీన్ని లైట్గా ఉడకబెడుతుంటాం, మీరు చూస్తూ ఉండండి. పొగలు వస్తున్నాయి అబ్బా క్యాప్సికంలోంచి, పొగలు వస్తున్నాయి ఏంటి. సూపర్గా అయినా సూపర్ అంటే సూపర్గా చేసింది నా పిల్ల. మొత్తానికి అయితే అదరగొట్టింది ఈరోజు వీడియో. రేపు చూడాలి మరి ఎలా వస్తాయి వ్యూస్ ఏం కథనం. కానీ పద్ధతిగా బో పొగలు వచ్చినాయి, మంట ఎక్కువ పెట్టింది, ఒక దెబ్బకు పడింది మంటకి. మంట ఎక్కువ పెట్టేసరికి కింద గోధుమ పిండి మాడిపోయింది. గోధుమ పిండి మాడిపోయిన మన గాసు లేదే కదా సబ్బు, మనకు క్యాప్సికమ్ బాగుండాలి నీట్గా. కానీ క్యాప్సికమ్ అయితే పగిలిపోతా అనుకునే, కానీ బాగా నీట్గా వచ్చింది అబ్బా క్యాప్సికమ్. మీరు చూడండి వీడియో పూర్తి వరకు, లాస్ట్ వరకు చూడండి, అది ఏ విధంగా అయింది ఏం కథ అనేది మొత్తం మీకు ఉంటుంది. ఏమైనా మాట్లాడిపోలేమా, నేను ఒక్కరిని మాట్లాడితే నీ యాక్షన్లో నీ ఎక్స్ప్రెషన్లో అబ్బో సన్నగుండా తలోయ్ వద్దు తలోయ్. నా కొడుకు అయితే నన్నో అన్నొచ్చుండు అంట వరుణ్ చూసి, వరుణ్ మళ్ళీ అంటారు ఓన్నో అంట వరుణ్ చూసి నన్నో అన్నొచ్చిండు. బృందాని సినిమా చూసినా లేదు మీ పొద్దురేడి, అదే డైలాగ్ చెప్తున్నాడు వాడు. ఏమమ్మా చెప్పమ్మా, మొత్తం వీడు అంతా పాస్వర్డ్ అండి, పత్తి తీసినాం ఏది మిస్ కాకుండా. గ్యాస్ స్లిమ్ లో పెట్టుకుంటే అలా కాలదు, నేను స్లిమ్ లో పెట్టలేదు. నేను స్లిమ్ లో పెడుతుంటే తను అంటే హైలో పెడుతున్నాడు. అందుకే ఇప్పుడు నా పిల్ల అదేంటంటే ఏం తీసుకొచ్చావు నువ్వు, చింత చింత తీసుకొచ్చి దాన్ని దించుకుంటుంది చూడండి. జాగ్రత్త అబ్బా, మీరు కాల్చుకుంటే జాగ్రత్త తీసుకొని అసలు సింపుల్ అంటే చూడండి ఎంత బాగా. అసలు ఇలాంటి ఫుడ్ తిండికి ఎంత రాసి పెట్టిండాలి అబ్బా, ఎందుకంటే ఎక్కడ దొరకదు, మన ఫోన్గా చేసుకోవాలి హోమ్ మేడ్. మనం ఎంత బాగా దొరకదులే క్యాప్సికంలో ఎగ్ 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 చేసేది, కానీ సూపర్ కంటే సూపర్ ఉంది ఇది మాత్రం. నా పిల్ల అట్టిపండు వచ్చినట్టు వచ్చింది, ఏదో కోసి తీయి ఏ బయట తీయ అంటే అది చూడండి, అట్టిపండు మనం తొక్కట్ వేసుకుంటాం అట్ట తీసింది చూడండి మీ సుబ్బు. ఇది మాత్రం సూపర్ వచ్చింది అబ్బా, అదిరిపోయింది కదా. సో ఇది తినే వీడియో నా బామ్మది, దాంట్లో అంకన్న ఆలగడ్డ అనే ఛానల్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అంటే ఇది సగం ఆఫ్ బాయిల్ అయింది అబ్బా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుబ్బు చేసిన ఈ ప్రయోగం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి అబ్బా. బాయ్ బాయ్.